అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారి అబ్బాయి. ఇప్పుడు తన పేరు మరొకసారి తెర మీదకి వచ్చింది. ఏంటంటే టీఆర్ఎస్ టిక్కెట్లు అనౌన్స్ చేస్తోంది. అందులో నాగార్జున సాగర్, ఇంతకుముందు సిపిఎం నోముల నరసింహయ్య గారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరపు నాగార్జున సాగర్ అంటే జయనారెడ్డి గారే గెలుస్తూ ఉండేవాడు. అట్లాంటిది నోముల నరసింహయ్య టీఆర్ఎస్లోకి చేరి విజయం సాధించారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ సీటు ఖాళీ అయినటువంటి పరిస్థితి. అక్కడ మొన్నటిసారి వాళ్ళ అబ్బాయిని పెట్టి పోటీ చేసి గెలిపించగలిగారు కేసీఆర్. ఇప్పుడు ఆ సీటు తాజాగా జానారెడ్డిని తట్టుకోవాలి. అందులో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్ట్రాంగ్గా మూవ్ అవుతూ ఇంకో పక్కన జానారెడ్డి తన కొడుకుని ముందుకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి అల్లు అర్జున్ మామగారు కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి బరిలోకి దిగుతారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ తో ఆయనకున్న సాన్నిహిత్యం కూడా ఒక ప్లస్ పాయింట్. టీఆర్ఎస్లో అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో మంచి కాన్సెప్ట్ ఉంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, భవిష్యత్తులో తేలాల్సి ఉంది.